ప్రజలడు మా స్నేహితులారా, ప్రభునామమున మీకు స్తుతులు తెలియజేస్తున్నాం. బాగున్నారు కదా? దేని స్తోత్రములు. మీరు బాగుండాలని, మీరు ఆత్మీయ వృద్ధి పొందాలని మేము ఎంతో ప్రయాసతో మీ దగ్గరికి ఈ చిన్ని చిన్ని వర్తమానాలు పంపిస్తున్నాం. మీకు ఎంతగానో అవి ఉపయోగపడుతున్నామని కూడా మేము నమ్మి మేము ప్రభుని ఆరాధిస్తున్నాం. ఒక అద్భుతమైన మాట చూద్దాం. దేవుని గ్రంథంలో చూద్దాం రండి. మరి సామెత గ్రంథము 16వ అధ్యాయం, సామెత గ్రంథము 16వ అధ్యాయం 17వచనం చూడండి. సామెతలు 16:17. చెడుతనమును విడిచి, చెడుతనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గం. తన ప్రవర్తన కనిపెట్టువాడు, తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడు, తన ప్రాణమును కాపాడుకొనును. ఇక్కడ వేటిని దేవుడు విడిచిపెట్టమంటున్నాడు అని చూడగలిగితే, చెడుతనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గం. ఎందుకు విడిచిపెట్టాలండి చెడుతనము? ఎందుకు విడిచిపెట్టాలండి చెడుతనము? చెడుతనం విడిచిపెట్టకపోతే ఆ చెడే, ఆ చెడుగే, లేకపోతే ఆ పాపమే మనల్ని పట్టుకుంటుంది, లేకపోతే మనల్ని పట్టిస్తుంది. కనుక దాన్ని మనం విడిచిపెట్టేలా, దాన్ని మనం ఎంతైనా కూడా ఏం చేయాలంటే విడిచిపెట్టేసేయాల. వాక్యము వినే కొలది, వాక్యం చదివే కొలది, ప్రభు మనతో మాట్లాడే కొలది, మనం ఏం చేయాలంటే చెడుతనాన్ని విడిచిపెట్టేసేయాలి. చెడుల పనులు చేసేటువంటి వారికి అని దగ్గర స్థానం ఉండదు. చెడు జీవితంలో జీవించేటువంటి వారు ప్రార్థన ప్రభువారు అంగీకరించాడు. చెడు జీవితంలోనే జీవించి లోకం వదిలిపెట్టేస్తే ప్రభు దగ్గరికి వెళ్ళరు. చెడు జీవితంలో జీవించేటువంటి వారు ప్రభు వస్తే ఏమాత్రం కూడా వారు ఎత్తబడరు. కనుక ఏం చేయాలంటే అక్కడ చెడుతనమును విడిచిపెట్టి, విడిచిపెట్టేస్తున్నావా చెడుతనాన్ని? ఇంకే చెడుతనానికి నీ దగ్గర ఏమైనా చోటు ఉందా? చెడుతనానికి నీ దగ్గర చోటు ఉంటే ప్రభువారికి నీ దగ్గర చోటు ఉండదని అర్థం. చెడుతనాన్ని విడిచిపెట్టేస్తే ప్రభుదాని ప్రభువారు నీ దగ్గరకు వస్తాడు. యాత్ర జీవితంలో చాలామంది అనగా చెడుతనాన్ని, లేకపోతే పాపాన్ని, లోకాన్ని, లోకకారాలు, శరీర సంబంధం విడిచిపెట్టడానికి ఇష్టపడదు. ప్రవీణ్కి వస్తుంటారు, వాక్యం చదువుతారు, బోధిస్తారు, లేకపోతే పరిచర్ చేస్తారు, కానీ అనేక సార్లు అనగా లోకకార్యాల్లో, శరీర సంబంధ కార్యాల్లో, భౌతికమైన కార్యాలు కనపడుతూ ఉంటారు. పిల్లరా, ఇక్కడ రావడం మాట ఏంటంటే యథార్థవంతులకు రాజమార్గం. కనుక విడిచిపెట్టినప్పుడు నువ్వు యథార్థవంతుడు అవుతావు. చెడుతనాన్ని విడిచిపెట్టకపోతే నీకెట్టే యథార్థవంతుడు అవుతావు? యథార్థవంతునికి కలిగేటువంటి ఆశీర్వాదాలు చూడండి. 15వ కీర్తన, కీర్తన 15వ అధ్యాయం చూడండి. మొదటి వచ్చు యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు, హృదయపూర్వకంగా నిజం పలికేటువంటి వాడే. చూడండి, చెడుతనాన్ని లేకపోతే చెడును విడిచిపెట్టి యథార్థంగా జీవించగలిగితే వారే ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివసించేది. యథార్థవంతులు ఆయన ముఖదర్శనం చేస్తారంట. యథార్థవంతులు గుడారం ఆయన వర్ధిల్లింపజేసేటువంటి వాడుగా ఉంటాడు. ప్రియారా, అరతిగా దేవుని ప్రేమగా మనము యథార్థవంతులుగా మనం జీవించాలి. మనం చూస్తాం కదా, కీర్తన 18వ అధ్యాయం అనుకుంటా 30వ వచనం ఏం రాయబడింది అక్కడ చూడండి. దేవుడు ఎవరంట? ఆయన యథార్థవంతుడు. కనుక దేవుని ప్రజలమైన మనం కూడా యథార్థవంతులుగా జీవించాలి. చెడుతనాన్ని విడిచిపెట్టేసేయాల. ఎందుకంటే నువ్వు నిన్ను సేవించేటువంటి ప్రభువారు పరిశుద్ధుడు, ఆయన లోపము లేనివాడు, లోకము లేనివాడు అనగా ఆయనని నిరంతరం నిత్యము దూతలు అనగా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధు అని చెప్పేసి మానక రాత్రి మొగలు ఆరాధిస్తున్నారు. ఆ పరిశుద్ధుని చూడాలా, పరిశుద్ధుని ఎదుర్కోవాలా, ఆనందిస్తే ఎత్తబడాలా. ఏం చేయాలా? చెడుతనాన్ని విడిచిపెట్టేసేయాలా. చెడుతనాన్ని విడిచిపెట్టకపోతే అది మనల్ని పట్టుకుంటుంది, అది మనల్ని పట్టిస్తుంది, మన ఆత్మ జీవితాన్ని పాడు చేస్తుంది. పిల్లరా, కింద కూడా మనం ఒక మాట చూసినాం. ఏ మాట చూసినాము? ఇదే సామెత గ్రంథము 16వ అధ్యాయం 17వచనము 2 లైన్లో, తన ప్రవర్ధనన కనిపెట్టేవాడు తన ప్రాణమును కాపాడుకొను. తన ప్రవర్తనను కనిపెట్టుకోవాలి. మన ప్రవర్తననే మనము కనిపెట్టాలి.
కనిపెట్టుకొని మనల్ని మనం కాపాడుకోవాలి మన బాధ్యత ఈ సంవత్సరంలో ప్రవర్తించడానికి అనగా ఏమాత్రం కూడా ప్రభు ఒప్పుకోడు అది లోకస్తులకు తగు దైవ భయం కలిగి వినయం కలిగి విధేయత కలిగి నీతి కలిగి యథార్థత కలిగి సత్యము కలిగి అనగా ప్రభుకి ఇష్టముగా జీవించడానికి మనం పూనుకోవాలి అప్పుడు ప్రభువారు మన విషయమై సంతోషించగలుగుతాడు ప్రభుత్వం మనం సదాకాలం ఉండగలుగుతాం ప్రార్థన చేస్తాం మా పరమ తండ్రి కొన్ని మాటలు చెప్పగలుగుతూ వచ్చినాం ప్రభు మీ దయవరగా చూపించిన నామానికి మేమ తెచ్చుకో వందనాలు చెల్లిస్తూ మా ప్రార్థన అంగీకరించి సహాయపడమని యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్ థ్యాంక్ యూ మా ప్రియరా ప్రోత్సాహమైతే మళ్ళీ కలుసుకుందాం అంతవరకు ప్రభు రెండాలుగా మిమ్మల్ని మీ కుటుంబంలో దీవించి వాడు దిల్లింపచేయనిగాక ఆమేన్ థ్యాంక్ యూ ప్రైజ్ ది లార్డ్.